అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏం మాట్లాడతాను ఈ రోజు అని చెప్పి అని చాలా కోపంగా గుంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతా. ఒక్క మాట ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే, పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాం, సాయంత్రం సారా కింద పట్టుకుపోతాం. ఇలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ చాలా ప్రశాంతమైన నగరం, ఇది చాలా ప్రశాంతమైన నగరం, నటనలో ఓనామాలు దిద్దుకున్న నగరం. ఇది ఎవరన్నా సరే ప్రశాంతంగా బతకాలి అంటే వెళ్ళి వైజాగ్లో సెటిల్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరి ఆలోచన. అది సగటు మధ్యతరగతి మనుషులకి, ఆడబిడ్డలకి విశాఖ చాలా క్షేమకరమైంది. అలాంటి విశాఖ ఈ రోజున గూండాల మధ్యలో, కబ్జాదారుల మధ్యలో ఈ భూమిని అడ్డగోలుగా దోచుకుందామన్న గూండాల చేతుల్లో, రియల్ ఎస్టేట్ రాబందుల చేతుల్లో ఇరుక్కుపోయి విలవిల్లాడుతుంది విశాఖ. అలాంటి విశాఖకి నేను ఈ రోజున జగదాంబ సెంటర్ నుంచి నేను మీకు మాటిస్తున్నాను. మిమ్మల్ని బెదిరించే గుండాలకు కానీ, అరాచకం చేసే రౌడీ గుండాలకు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మీకేం కాదు. తోలు తీసేసి కింద కూర్చోబెడతాం. గూండా అన్న పదం మాట్లాడితే కాలు కీలు 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 తీసి కింద కూర్చోబెడతాం. అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఒకటే ఒకటి మనం ఆలోచించాల్సింది, మీరు దయచేసి ఎవరికీ భయపడకండి. ముఖ్యమంత్రి జగన్కి కావచ్చు, అతని గూండాలకు కావచ్చు, అతన్ని సపోర్ట్ చేసే వ్యవస్థకు కావచ్చు. ఎందుకంటే నేను అతను చెప్పాను, మనం ఏకవచనంతో పిలుస్తాను జగన్ నిన్ను అని. దేనికంటే నువ్వు రాజ్యాంగాన్ని కట్టుబడి నువ్వు పనిచేయు, ఏదేదో దేశమంతా నీ కింద బానిసల్లాగా, ఆంధ్ర అంతా నీ నేలలాగా, మేమందరం నీ బానిసల్లాగా. పోలీసులను భయపెడతాం, అధికారులను భయపెడతాం, ప్రతి ఒక్కరిని భయపెడతాం. ఎందుకు భయపడతావు? నీకు నువ్వేం దిగొచ్చావా? నువ్వు అంటే దిగొచ్చావా? నువ్వు అంటే నీ ఇష్టానికి కూర్చొని చేస్తావంటే మేము కూర్చుంటావా? మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఇక్కడంతా యువత అందరూ, నేను ప్రాణాలకి తెగించే రాజకీయాల్లోకి వచ్చాను, భయాలు లేవు నాకు. ఎందుకంటే మన నేల కోసం నాలాంటోడు వాడు కూడా, ఇంత బలం ప్రజాభిబలం ఉన్న నాలాంటి వాడు కూడా తెగించకపోతే మొత్తం అధోగతికి పాలైపోద్ది దేశం ఆంధ్ర. మీరు ఆంధ్రాన్ని గుర్తుపెట్టుకోండి, 1946 నుంచి 50 వరకు ఒకటైతే ఉమ్మడి రాష్ట్రం కాస్త పొట్టి శ్రీరాములు గారి ఆయన బలిదానం మీద జరిగింది. ఎక్కడో పొట్టి శ్రీరాములు గారి గుర్తింపు లేదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తింపు ఉండదు, ఆయన విగ్రహాలు ఉంటాయి. పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయాం మనం. ఎవరి బలిదానం మీదో, ఎవరి 56 రోజులు పస్తులుండి కడుపు మార్చుకొని ఎవరైతే ఈ నేలని, ఈ ఆంధ్రని మనకిచ్చారో వాళ్ళని మర్చిపోయాం. దోచుకున్న ఈ వ్యక్తులు మనం విగ్రహాలు కట్టిస్తా ఉన్నాం. నేను ఉన్నది ఏ మూర్తులైతే, ఏ మహాన్ భావులైతే మన దేశం కోసం త్యాగం చేశారో, మన ఆంధ్ర నేల కోసం త్యాగాలు చేశారో, ఒక గిడుగు రామ్మూర్తి తెలుగు భాషోద్యమకారుడు, సవర భాష కోసం నిఘంటు రాసినోడు, ఇలాంటి మహానుభావులందరినీ బయటకు తీసుకురావాల్సిన అవసరం. మీరు గుర్తించాల్సింది మన కోసం త్యాగం చేసిన మహానుభావుల్ని. అందుకే నేను ఉన్నది ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వాలి అందరూ అంటా ఉంటారు. నేను అనుకుంటే సరిపోదు, మీరు అనుకుంటే చాలు సరిపోదు.
మీరనుకోండి నేను వ్యవస్థల్ని బలోపేతం చేయాలనుకున్నాను పోలీస్ వ్యవస్థ వారికి ఏదైతే సూత్ర వారికి డ్యూటీస్ ఉన్నాయో వారికి కలగజేసుకోకుండా వదిలేస్తే సోషల్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ దానంతట అదే వస్తుంది